నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదండు ఆధ్వర్యంలో కొప్పాల రోడ్లోని ఈ డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్లో తెలుగుదండు సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అగ్రిగోల్డ్ బాధితులపై చంద్రబాబు వివక్షత చూపుతున్నారని ధ్వజమెత్తిన అగ్రిగోల్డ్ బాధితుల బాసిన కమిటీకి కన్వీనర్ సింగరాజు వెంకట్రావు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు లీదా సుధాకర్ రెడ్డి సూచన. కొప్పాల రోడ్లోని డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్లో తెలుగుదండు సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదండు వ్యవస్థాపకులు మారినేని వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ నామినేని కిరణ్, ఏలూ చంద్రశేఖరరావు, గోళ్ల వెంకటేశ్వర్లు, అబ్బూరి వెంకటేశ్వర్లు, వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ సంతాపాల దగ్గర సహకరించి ఆదివారం పూట అయితే అందరూ ఫ్రీగా ఉంటామని తొందరగా డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 4వది ఇక్కడ 9వ డివిజన్ 10వ డివిజన్ ఏదైనా కూడా ఇవరికి కూడా తిరుగుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచురణ చేసుకొని ఇప్పుడు ఒక ఉచిత కార్యక్రమ క్యాంప్స్ కూడా పెట్టుకోవటం, ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈసారి ప్రత్యేకించి ఐ ఆపరేషన్స్, ముఖాల ఆపరేషన్స్ ఇవి కూడా ఫ్రీగా చేసే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఐ ఆపరేషన్స్ కూడా ఇక్కడ ఉండి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని మళ్ళా కూడా వాళ్ళకి డేట్ ఇచ్చి ఆ డేట్లో వాళ్ళకి అందరికీ ఆపరేషన్ చేసి వాళ్ళకి స్పెట్స్ కూడా ఇచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టినట్టుగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు 4 సార్లు కంప్లీట్ చేసుకొని ఇది 5వ దాని మీద పెట్టుకున్నారు. ఇంకా మిగతా ఎవరు కనెక్ట్ అయ్యేటట్టుగా ఇంకో 5-6 బ్యాచ్లో ఈరోజు మళ్ళా చేస్తున్నారు. ఇలాగా ఉండే ప్రముఖ డాక్టర్లు ఎందుకంటే తెలుగుదండు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభ్యులుగా ఉండి ప్రతి ఒంగోలు నగరంలో మారుమూల ప్రాంతాల్లో వైద్యానికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడే ఖాళీల్ని ఎదుర్కొని అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదండు ద్వారా వెంకట నరసింహం ఆధ్వర్యంలో డాక్టర్ సీతయ్య గారు రిమ్స్ అధ్యక్షులుగా చైర్మన్గా ఎమ్మెల్యేగా నియమించున్నారు. అదే రకంగా వారి మిత్రబృందం అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. డాక్టర్ సీతారామయ్య గారు, వైవి సుబ్బారావు గారు వాళ్ళంతా బృందం కమిటీ ఏర్పడి మాది నెంగసే బృందం అంతా, రమేష్ గారు అంతా పేదలకి ఇలాంటి ఉచిత వైద్యం అనేది చాలా ఈ రోజుల్లో చాలా అవసరం. వారి వారి ఏరియాలకు వెళ్ళి ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్లందరికీ మా తెలుగుదండ్రి వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర తరఫున, పార్టీ తరఫున మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయాలని వాళ్ళని కోరుకుంటూ వారికి మా ఎమ్మెల్యే గారు కూడా ఇంకా ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మన కవర్ ఇచ్చాను మనం గ్యాస్ ట్రబుల్ తోటి హార్ట్ ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఈ హెల్త్ క్యాంప్కి వచ్చిన తర్వాత చేయించుకుంటే ఈసీ చేయించుకున్నాను, ఏం లేదన్నారు, చాలా సంతోషంగా ఉందన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం ఆయనస్థలు అతను శ్రమిస్తున్నందుకు మా వంతుగా మేమేం చేయాలన్న దాని మీద ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసేసి మరలా కార్యక్రమాన్ని ప్రజల వద్ద తీసుకెళ్దామని నిర్ణయించుకోవటం వల్ల ముందుగా ఇప్పటికి 3 క్యాంపులు పూర్తయిపోయి ఇది 4వ క్యాంపు. స్పందన బాగానే ఉంది. మేము ఒకటి ప్రజలందరికీ తెలుగుదొడు ద్వారా విజ్ఞప్తి చేస్తుంది,
ఈరోజు సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎవరో చెప్పేదానికన్నా కంటారా మీరు చూస్తున్నారు. మీరు ఈ తెలుగుదండ్రు మెడికల్ క్యాంపుని ఉపయోగించుకొని 10 మందికి చెప్పి అదే మాదిరిగా మేము వృతాభక్తిగానే ఇది చేస్తుంది. మీ అదేదో పెద్ద ఈ రాష్ట్ర లెవెల్లో పెద్ద కార్యక్రమం కాకపోయినా మీకు కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందు, జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల చంద్రబాబు నాయుడు వివక్షత చూపుతున్నాడని వైసీపీ అగ్రిగోల్డ్ బాసిట్ట కమిటీ జిల్లా కన్వీనర్ సింగరాజు వెంకట్రావు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 1,50,000 మంది బాధితులు ఉంటే ఎందుకు చంద్రబాబు వివక్షత చూపుతున్నారో అర్థం కావటం లేదన్నారు. కావున ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను తక్షణం ఆదుకోవాలని సింగరాజు వెంకట్రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ యాజమాన్యం బాధితులకు కానీ ఏజెంట్లకు కానీ సట్టుకోపం పెట్టడం జరిగింది. 2015 నుంచి పలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే 2015 తర్వాత ఆ కేసుని సిబిసిఐడికి అప్పచెప్పడం జరిగింది. సిబిసిఐడికి అప్పచెప్పినా కూడా సిబిసిఐడి వారు ఆస్తులను చూసి ఇది మార్కెట్ వాల్యూ 10,000 ఉంది, అఫీషియల్గా అయితే ఇంకా మా బయట అయితే 35,000 కోట్ల ఆస్తి అని ఇది నిర్ధారించడం జరిగింది. కానీ 1,50,000 మంది బాధితులు ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల పట్ల అయితే ఇదే మాకైతే అర్థం కావటం లేదు. మొన్న ఒక నెల రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మండల కేంద్రాల దగ్గర 2 రోజులు ధర్నా చేసి జనవరి 3వ తారీఖు దగ్గర కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసిండడం వల్ల కుటుంబరావు గారు త్వరగతిన వచ్చి 250 కోట్ల రూపాయలు మేము అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఒకసారి ఆ విషయాల్లోకి వెళ్తే వాస్తవాల్లోకి వెళ్తే 10,000 లోపు వాళ్ళకి డబ్బులు కట్టాలంటేనే 364 కోట్ల రూపాయలు అవుతుంది. 250 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన ఆంధ్రప్రదేశ్లో 250 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటివరకు 268 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు చనిపోతే కేవలము 140 మందికి మాత్రమే స్క్రీన్షాట్ ఇచ్చాడు, మిగతా వాళ్ళు కూడా వివక్ష చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు 10,000 లోపు 5,000 లోపు ఇస్తామన్నారు, అవి కేవలం ఫాల్స్ అకౌంట్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటే కంపల్సరీ 20,000 లోపు ప్రతి వాళ్ళకి చెల్లింపులు చేస్తే కనీసం 80% అగ్రిగోల్డ్ బాధితులు అనేది న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడికి చేమ కొట్టినంత మాత్రం లేదు. 4 సంవత్సరాల నుంచి ఇదిగో అదుగో అని చెప్తా వస్తున్నా ఈ చంద్రబాబు, మా ఆస్తులు మీ దగ్గర ఉన్నాయి బాబు, మా ఆస్తులు మీ దగ్గర పెట్టుకొని మా డబ్బులు మాకు ఇయ్యండి అయ్యా అని చెప్పి ఆయన అన్ని విధాలు మేము ప్రతినాడుకొని అప్పటికే విలంగపోతే మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉద్యమాలు చేసే నాయకులను తీసుకెళ్లి లోపల పెడతాడు. ఆయన చంద్రబాబు గారు జిల్లా పర్యటనకు వస్తే ముఖ్యంగా కానొచ్చేది అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘ నాయకులే కానొస్తారు. అవతల వేరే వర్గం వాళ్ళు చేస్తుంటే వాళ్ళని మాత్రం తీసుకెళ్ళడు. అంటే దీంట్లో చంద్రబాబు తొత్తులు వీళ్ళు, ఈ తిరుపతిరావు అనే వర్గం చంద్రబాబు తొత్తులు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. పేదరికం లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి ఉద్దేశమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగిన 1వ డివిజన్ నుండి 16వ డివిజన్ వరకు పెన్షన్లు మరియు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు దామచల జనార్దన్ మాట్లాడుతూ 1975 మందికి 4,76,00,000 రూపాయలు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో, రూరల్ మండలంలో 99,93,000 రూపాయలు, కొత్తపట్నం మండలంలో 8,14,00,000 రూపాయలు పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు, డ్వాక్రా మహిళలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు పింఛన్ల మొత్తాన్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత భోజనం మనం వెళ్ళిపోవచ్చు. అట్లాగే మహిళలందరికీ, నిర్మా మహిళలందరూ కూడా అందరి చెక్కులు గ్రూప్ వారీగా దయచేసి ఎవరు 5-10 నిమిషాల కోసం తొందర పడటం కానీ ఆవేశపడటం కానీ చేయొద్దు. బ్యాగ్ మర్చిపోయారమ్మా, డయాస్ దగ్గర తీసుకుని వెళ్ళండి. ఐ మీడియా వారు జాన్ రెడ్డి, ఐ మీడియా వారు డయాస్.
ఇక్కడే కూర్చోవాలా? మార్చి 5వ తేదీకి వర్తించే విధంగా 35,000 రూపాయల చెక్కు ఏప్రిల్ 5వ తేదీకి సంబంధించిన పెన్షన్లు కానీ గీత కార్మికులు కానీ ఇందాక ఒక సోదరు మాట్లాడిన విధంగా ట్రాన్స్జెండర్కి సంబంధించినవి కానీ అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి లబ్ధిదారులకు కానీ ఒంటరి మహిళలకు కానీ డయాలసిస్ పేషెంట్లకు కానీ అదేవిధంగా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టినటువంటి డప్పు కళాకారులు చర్మకారులకు సంబంధించిన పెన్షన్లు అన్నీ కూడా ఇవి కొత్త పెన్షన్లు అయినప్పటికీ మిగతా అన్నీ కూడా రెండెంతలు చేయటం జరిగింది. ఆ పెరిగిన నగదంతా కూడా ఈ నెల నుంచి అమల్లోకి తీసుకురావాలి. అదేవిధంగా డిసెంబర్ మాసానికి సంబంధించిన పెన్షన్ జనవరిలో ఏదైతే ఇచ్చామో అందులో బకాయి పడ్డ డబ్బుతో కలిపి ఈ నెల పూర్తిగా పెరిగిన పెన్షన్తో పాటు ఇవ్వాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 12,000 గ్రామాల్లో అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల్లో ఒక పండగ వాతావరణంలో ఇవాళ మొదలుకొని రేపు ఎల్లుండి 2, 3, 4 తారీఖుల్లో పంచాయతీ వారీగా వార్డు వారీగా అన్ని చోట్ల పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరపాలని చెప్పున్నారు. 78 పెన్షన్లు ఈరోజు మన కార్పొరేషన్లో మనం ఇస్తూ ఉన్నాం. దానికాను 4,94,00,000 రూపాయలు ఈరోజు పెంచిన 2,000, పోయిన నెల 1,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు ఈరోజు అందరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు మనం చర్యలు తీసుకోవడానికి జరిగినాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒంగోలు మండలంలో 3,311 వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. అది 99,93,500 రూపాయలు ఒంగోలు మండలానికి. కొత్తపేట మండలం 7,125 పెన్షన్లు 2,14,68,000 రూపాయలు కొత్తపట్నం మండలానికి. మొత్తం కలిపి మన నియోజకవర్గంలో 26,414 మందికి 8,08,61,000 ఈరోజు మన నియోజకవర్గంలోనే మనం ఇస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం వచ్చిన తర్వాత ఒక పార్టీ అనే చూడ అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే పెన్షన్ ఈరోజు అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పి 100% అందరికీ వచ్చేటట్టు చేసామని చెప్పి కూడా మీకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కళ్ళుగీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు 2,000 పెన్షన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా హజ్రాయలకి 1,500 నుంచి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్న అభ్యర్థులు ఈ నెల 4 నుండి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు తనను సంప్రదించాలని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 5,000, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 10,000 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాలని సూచించారు. సభ్యులుగా చేర్పించడం, అలాగే ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఇంటింటా ప్రచారం కాంగ్రెస్ కార్యక్రమాన్ని, మరి ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మరి అలాగే మరి 20వ తారీఖున ఈ అప్లికేషన్లన్నీ కూడా పీసీసీ వారికి స్క్రూటినీ చేసి పంపించడం జరుగుతూ ఉంది. మరి 20వ తారీఖు లోపు ఆ మండలంలో ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఒక భారీ బహిరంగ సభను కూడా మండలం పరిధిలో ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మరి ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు పూర్తి స్థాయిలో పీసీసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తారో వారిని చేసినటువంటి కార్యక్రమాల వివరాల ప్రకారం వాళ్ళకి గ్రేడింగ్ ఇచ్చి పీసీసీకి పంపించమని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు చెప్పి ఉన్నారు. మరి దాంట్లో భాగంగా మరి ప్రకాశం జిల్లాలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వారందరూ కూడా
మరి ఆశావాదులు అందరూ కూడా అప్లై చేసుకొని వారి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లాలో విజయమే లక్ష్యంగా కూడా పయనించడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మరొక ముఖ్య ఉద్దేశం తర్వాత ఈ రుసుము అనేటటువంటిది మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేరుతోటి డీడీలు తీసి ఆ డీడీల్ని మరి దానికి ఆ అప్లికేషన్ ఫారంకి మరి ఎంక్లోజ్ చేసి మరి డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి ఇచ్చినట్లయితే దాంతో పిసిసికి పంపిస్తారని చెప్పి ఆదేశాలు ఇచ్చిన జరిగింది. కనుక సోదరులందరూ కూడా సోదరిమణులు ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో 2019 ఎన్నికల్లో వారందరూ కూడా మరి అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చని చెప్పని తెలియజేస్తూ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బూటక బడ్జెట్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఖండిస్తూ ఉంది. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తికి 17 రూపాయలు ఎన్నికలు రావస్తున్నాయి, ఎన్నికలకు పోలవరం నీళ్ళు ఇస్తామన్నారు. ఇంతమటికి దాని ఊసు ఎత్తలేదు బడ్జెట్లో పోలవరాన్ని గురించి కారణం ఏంటో అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నప్పుడు ప్రతిపక్షాలు బలంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి. కనుకనే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథను దొక్కి సాధ్యమైనంత వరకు 275 పార్లమెంట్ స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో పోరాటం కూడా మా వెనక నడుస్తున్నప్పుడు మేము ఏ పార్టీతో రాజీ లేకుండా పోరాటం చేస్తాం. అట్లాగే బడ్జెట్లో ఒక మాట చెప్తాను, మీరు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి 55 రూపాయలు, 29 సంవత్సరాలు దాటినకి 100 రూపాయలు చెప్పేసి దాదాపు 60 సంవత్సరాలు దాటినాక 3000 ఫెన్షన్ ఇస్తామన్నారు. ఈరోజు మీరు పెట్టిన ఫెన్షన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫెన్షన్ చూస్తే 2000 ఇస్తే ఎప్పుడో 40 ఏళ్ళ తర్వాత అతను దాచుకున్న డబ్బులు దాదాపు 60-70 వేలు ఇస్తే దానికి 3000 ఇవ్వటం ఎంతవరకు న్యాయమని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము. అట్లాగే రైతుకి 6000 రూపాయలు ఇస్తుంటే 1 ఎకరా నుంచి 5 ఎకరాలు చెప్పి మీరు చెప్తున్నారు. హిందుత్వ ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రాంతీయ సదస్సు జరుగుతుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టుపాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. మోదీ అధికారంలో వచ్చిన తర్వాత మతశక్తులు విజృంభిస్తున్నాయని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని చిట్టుపాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 5వ తేదీన జరుగుతుంది. దాని తదనంతరం ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఢిల్లీలో ఒక సదస్సు జరుగుతుంది. గతంలో అన్ని పార్టీలు కూడా మతాన్ని ఉపయోగించుకున్నప్పటికీ మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా రాజ్యంలోనే మతశక్తులు భాగస్వామ్యం కావడం అనేది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. మతం రాజ్యం వేరువేరుగా గతంలో ఉండేవి, అలా కాకుండా ఇవాళ మతం రాజ్యంలో భాగస్వామ్యం కావడం వలన ఇవాళ మైనారిటీలకి, క్రిస్టియన్లకి, దళితులకి, మహిళలకి ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళ మీద అనేక జాతీయత పేరుతోటి లేదా ఇతర అంశాలని జోడించి వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే లంకేష్ మీద కానీ, పన్సారే మీద కానీ, కల్బుర్గే మీద కానీ వీళ్ళందరి హత్యలు జరిగినా ఇంతవరకు ఎటువంటి వాళ్ళ మీద విచారణలు పూర్తి కాని స్థితి కొనసాగుతూ ఉంది. అలాగే దళితుల మీద దాడులు, ఆవుని చంపారు. ఈ రాజ్యాన్ని, హిందూ మతతత్వాన్ని, హిందూ మత ఉన్మాదాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా ఈరోజు ఉగ్రవాదం పేరుతోటి, టెర్రరిస్టుల పేరుతోటి, రాజ్య ద్రోహుల పేరుతోటి రాజద్రోహం కేసులు మోపి ఈరోజు దుర్మార్గంగా అనేక అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గుతున్నారు. అదేవిధంగా క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు ఈరోజు అభద్రతా భావంతో బతుకుతూ ఉన్న సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు, జనరల్ డెమోక్రాట్స్, అన్ని కుల సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలు, అనేక విప్లవ పార్టీలు, అన్ని సంఘాలతోటి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం బాబా రామ్దేవ్ గారి ప్రియ శిష్యులు రామ్ కిషన్ జీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రామ్ కిషన్ జీ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల్ సుబ్బారావు, సోషల్ వర్కర్ జె శ్రీనివాసరావు, జర్నలిస్ట్ ఆర్గనైజర్ జె ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు బాపు చూపిన మాటలో స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, పవిత్రంగా దీక్ష కొనసాగుతూ ఉంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి తలెత్తలేదు. చాలా
సంతోషంగా కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏ హామీ అయితే ఉందో అది నిలబెట్టాలని, అది నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. అది న్యాయపరమైన కోరిక, చట్టబద్ధమైంది కూడా. కాబట్టి తెలుగు ప్రజల గుండె హృదయ స్పందన, ఒక విధంగా గుండె చప్పుడు. అందుకు ప్రధానమంత్రి గారు వీరైన తొందరగా దీని మీద ఒక నిర్ణయం చేస్తారని నిండు మనసుతోటి కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నేతృత్వం కానీ, వీలైనంత వరకు మిగతా పార్టీలకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధాలు ఉండవు కాబట్టి వీరు వీలైన తొందరగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు కూడా ఈ జాతి బిడ్డలు, ఆంధ్రజాతి బిడ్డలు కాబట్టి మీరందరూ కూడా. నగరంలోని లెప్రజీ హాస్పిటల్లోని కుష్టి వ్యాధి గ్రస్తులకు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో 50 పంచలను సమస్త నిర్వహణ అధికారి ఎం సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ కోడూరి శ్రీనివాసరావు, సిటిజన్ గౌరవ అధ్యక్షులు జే రాధారమణ గుప్తా, సిటిజన్ ప్రెసిడెంట్ మద్దాల సురేష్, కేబినెట్ జాయింట్ సెక్రటరీ నేరెల్ల శ్రీనివాసరావు, కేఎన్వి శివనారాయణ, ఎం సత్యనారాయణ, కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు విస్తృతపరుస్తామని నిర్వాహకులు తెలియజేశారు. వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు తమ సేవా కార్యక్రమంలో భాగంగా నేడు జనవరి 30వ తేదీ జాతీయ కుష్టి నివారణ దినోత్సవం సందర్భంగా నేడు మన మాతా శిశు వైద్యశాలలో గల అర్బన్ కుష్టి వ్యాధి నివారణ సంస్థకు ఆ పేషెంట్లకు ఈ 50 పంచలను వారి సర్వీస్ భాగంగా ఇద్దామని నిర్ణయించుకొని వచ్చాము. ఆ పర్యటన ఆ కార్యక్రమ పర్యవేక్షణకు జోన్ చైర్మన్ గారు వాసవిన్ కేసీఎఫ్ కోడూరు శ్రీనివాసమూర్తి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి చేతుల మీదుగా మన కుష్టి వ్యాధి నివారణ 1/2019 గాంధీ వర్ధంతి జాతీయ కుష్టి నివారణ సందర్భంగా జరిగే కార్యక్రమానికి హాజరయ్యేటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులకు ఒంగోలు వాసవి క్లబ్ తరఫున వ్యాధిగ్రస్తులకు ఈరోజు వారి చేతుల మీదుగా 50 పంచలు ఇవ్వడం జరిగింది. ఈ వాసవి క్లబ్ ఈరోజు ఇవ్వడం కాదండి, మా గత 5 సంవత్సరాల నుంచి వాసవి క్లబ్ వాళ్ళు రకరకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా వారు మా వ్యాధిగ్రస్తులకు అలాంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ వారు ఇంకా ముందుకు ఆ వాసవిదేవి యొక్క దీవెనలో అనుగ్రహాలు పొందాలని వారు ముందు ఇంకా చాలా మంచి. ప్రకాశం జిల్లా కుష్టి వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ సంక్షేమ హాస్పిటల్ నందు ఈ వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ తరఫున 150 కండువాలు మరియు కేసీఎఫ్ సిటిజన్ క్లబ్ ద్వారా 50 పంచలు వారికి ప్రపంచ కుష్టి వ్యాధుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సర్వీస్ సేవా కార్యక్రమ భాగంగా వీరికి అందజేయడం జరిగింది. అందువలన వారికి పీవీఆర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాటిబండ్ల ఆనందరావు రచించి దర్శకత్వం వహించిన పడమటగాలి నాటకం ఆద్యాంతం సభికులను అలరించింది. ఈ కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షులు ఎదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఎదర భరత్ పర్యవేక్షిస్తున్నారు. పెంచి సంపాదిస్తావా? అసలు వ్యవసాయం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? 2-3 లక్షలు మిగులుతాయి కదా 2-3 సంవత్సరానికి. అందులో మన ఖర్చులు పోతే మిగిలేదంతా ఏదో 5 లక్షలు మిగులుతున్నట్టు చెప్తావే. 5 లక్షలు మిగిలితే అమెరికా మాట మానుకుంటా? ఏంటి 5 లక్షల సంవత్సరానికి మిగులుస్తావా? అరే అల్లుడా, నీ మనసులో మిగిలే ఆలోచన అక్షరాస్త్రం నేను చెప్పగలరా, కానీ ఎట్టా తెలిసిందని మాత్రం అడగ మాకరా. సరే అల్లుడా, నీకు పిల్లని చూసి పెళ్లి చేసినోడిని, 4 లక్షల కట్నం ఇప్పించినోడిని, అంజయ్ బాబు దగ్గర క్యాష్ అప్పించినోడిని నన్నేను నమ్మలేదు కదరా. ఏదో
నెట్ వేసి కొట్టుకోవడానిక ఇనపెట్లో కానీ బీరవాలో కానీ పైసా లేదు. చూడమ్మాయ్, నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. ఇనపెట్ల పైకం నేనే తీశాను. రాజ్యం కంటపడకుండా దాచిపెడదామని చూడమ్మా. ఒంగోలు నుంచి రంగనాయకుడు వచ్చాడంట, అతనితో మాట్లాడి పంపి అంతో ఇంతో భూమి పుట్టా ఉండాలి. ప్యానం మీదకి వస్తే ఆ మాత్రం పైకం పుట్టలేనాడు కాదు. మాట్లాడరే, ఏదో మధ్యస్థంగా మాట్లాడడానికి వచ్చాం కానీ నువ్వు అదాటు డబ్బు అడిగితేట శ్వేత బాధలు శ్వేతయే, పేద బాధలు పేతయే. ముఖ్యంగా ఉన్నది ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ కండిషన్లు అద్భుతమైనటువంటి సౌండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదండు ఆధ్వర్యంలో కొప్పల్ రోడ్లోని ఈ డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్లో తెలుగుదండు సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్. అగ్రిగోల్డ్ బాధితులపై చంద్రబాబు వివక్షత చూపుతున్నారని ధ్వజమెత్తిన అగ్రిగోల్డ్ బాధితుల బాధిత కమిటీకి కన్వీనర్ సింగరాజు వెంకట్రావు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.